వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు సయ్యద్ కరీం. ముందుగా హెడ్లైన్స్. మారుమూల ప్రాంతాల అభివృద్ధి ద్వారానే నక్సలిజాన్ని సమూలంగా తగ్గించవచ్చు. పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని స్పష్టీకరణ. ఉపాధి హామీ పథకంలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచాలి. అధికారులకు పిలుపునిచ్చిన ద్వామా ప్రాజెక్టు డైరెక్టర్ రాజకుమారి. గిరిజన విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి. రంపచోడవరం ఐటీడీఏ పీఓ దినేష్ కుమార్ వెల్లడి. వికాస జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోండి. నిరుద్యోగులకు పిలుపునిచ్చిన వికాస ప్రాజెక్టు డైరెక్టర్ విఎన్ రావు. 10th తో 100% ఫలితాల సాధనకు ప్రత్యేక చర్యలు. మండపేట మున్సిపల్ చైర్పర్సన్ చుండుశ్రీ వరప్రకాష్ ప్రకటన. తెలుగుదేశం పాలనలో దళితులపై పెరుగుతున్న దాడులు. ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కొండబాబు ఆరోపణ. మారుమూల ప్రాంతాల అభివృద్ధి ద్వారా నక్సలిజాన్ని సమూలంగా తగ్గించవచ్చని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పేర్కొన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడుతూ చింతూరు మండలం ఏటపాక పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక దళ సభ్యునితో పాటు ఇద్దరు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. కిష్టారాం నుంచి సౌత్ బస్తర్, అదే విధంగా సౌత్ బస్తర్ నుంచి వీడు దళం మెంబర్గా ఫుల్ టైం దళం మెంబర్గా మారాడు. టేకన్ చార్జ్ దేర్ అండ్ హి హస్ టేకన్ పార్ట్ ఇన్ వేరియస్ ఆఫెన్సెస్. ఇంపార్టెంట్గా చెప్పాలంటే పాలోడ్లో జరిగినటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో వేర్ ది అటాక్ ది సెక్యూరిటీ ఫోర్సెస్, ఎస్పెషలీ సిఆర్పిఎఫ్ అండ్ ద ఛత్తీస్గఢ్ స్పెషల్ ఫోర్సెస్. ఇక్కడ మా పోలీస్ వాళ్ళ రిటాలియేషన్లో ఒక గ్రెనేడ్ బ్లాస్టింగ్లో ఈ మడలి రామా ఎవరున్నాడు, హీ సఫర్డ్ ఎన్ ఐ ఇంజురీ. సో టేకింగ్ దట్ ఇన్ టు కన్సిడరేషన్ వెంటనే మా వాడు ఫస్ట్ ఎయిడ్ ఇప్పించి ఆఫ్టర్ వి షో ది అరెస్ట్ డ్యూ ప్రొసీజర్ ఆఫ్ ద కోర్ట్ తీసుకొని వీ విల్ బి గెటింగ్ హిమ్ ఫ్రీ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్. వీ విల్ ఎన్ష్యూర్ ఆల్ మెడికల్ సపోర్ట్ టు హిమ్ అండ్ ఎన్ష్యూర్ హిస్ ఐ ఈస్ రిటైన్డ్ అండ్ ద సైట్ ఇస్ మ్యాక్సిమం ట్రై చేస్తాం. సో వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ ది హ్యుమానిటేరియన్ యాంగిల్ ఆల్సో ఇస్ టేకన్ కేర్ ఆఫ్ ఇన్ ది ఇష్యూ ఆఫ్ అరెస్ట్. నౌ ఇంపార్టెంట్గా ఈ కేసు గురించి మాట్లాడాలంటే ఈ దళ మెంబర్ అరెస్ట్తో మనము ఒక లింక్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఒక కొరియర్, అదేవిధంగా ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం లింక్ ఏంటంటే వీడికి స్ప్లింటర్ తగిలి ట్రీట్మెంట్కి వెళ్ళాలని ఐడియాలో ఉన్నప్పుడు ఒక కొరియర్ బై నేమ్ పయం జోగారావు, వీడికి కొన్ని కొత్తగూడెం ఏరియా, తెలంగాణ ఏరియా, ఛత్తీస్గఢ్ ఈ ఏరియాలో కొన్ని డాక్టర్లు ఆర్ఎంపీలు పరిచయాలు ఉన్నాయి. దీని భాగంగా వీడు ఈ అప్రోచ్డ్ మొలుమూరి శ్రీనివాసరావు, ఏజ్ అరౌండ్ 38 ఇయర్స్, హూ బిలాంగ్స్ టు దుమ్మగూడెం మండల్ ఇన్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఉపాధి హామీ పథకం పనుల్లో రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిచే విధంగా అధికారులు కృషి చేయాలని ద్వామా పీడీ రాజకుమారి సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 2-3 స్థానాల్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లాను ఈ సంవత్సరం ఎలాగైనా మొదటి స్థానంలో నిలబెట్టాలన్నారు. దీనికోసం ప్రతి ఒక్కరూ రోజువారీ టార్గెట్లను నిర్దేశించుకుని పని దినాలు కల్పించే విధంగా చూడాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 2 కోట్ల పని దినాలు కల్పించే విధంగా కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. లక్ష్యాలను సాధించే విధంగా చూడాలన్నారు. ప్రతి కుటుంబానికి 100 రోజుల పని దినాలు కల్పించాలన్నారు. కొంతమంది ఏపీఓలు వేతనాల గురించి గ్రామాల్లో ఉపాధి కూలీలు నిలదీస్తున్నారని, తక్షణం నిధులు మంజూరు చేసేలాగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పీడీని ఏపీఓలను అడిగారు. సమీక్షలో ఏపీడీఓ శ్రీరంగనాయులు, వివిధ మండలాల ఏపీడీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. గిరిజన విద్యార్థుల్లో ఉన్న సహజ నైపుణ్యాన్ని వెలికితీసి వారిని క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రంపచోడవరం ఐటీడీఏ పీఓ దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ శిక్షణా శిబిరాన్ని ఐటీడీఏ పీఓ దినేష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల్లో ఉన్న సహజ నైపుణ్యాన్ని వెలికితీసి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ఇలాంటి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మన ఐటీడీ రంపచోడవరంలో ఫుట్బాల్ నర్సరీస్ అని ఒక కొత్త కాన్సెప్ట్ మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మన ట్రైనింగ్ కలెక్టర్ ఇనిషియేటివ్లో మన ఐటీడీఏ ఏరియాస్లో, ఎస్పెషలీ రంపచోడవరం అండ్ చింతూరులో మనకు ఉంటున్న ట్రైబల్ పిల్లలకు ఉంటున్న స్పోర్ట్స్ స్కిల్స్ అన్నీ చూసేసి వాళ్ళకి పొటెన్షియాలిటీస్ చూసి ప్రతి ఒక్క చోట్లో కూడా ఫుట్బాల్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఏర్పాటు చేశాము. దానికి ఒక నర్సరీ అంటే ఫస్ట్ ఇట్ ఇస్ స్టార్టింగ్ పాయింట్. మనకి వాళ్ళకి ఒక ఈ పర్టికులర్ ప్లేస్లో వాళ్ళకి ఒక మంచి వాతావరణంలో ఇనిషియల్ ట్రైనింగ్ ఇప్పించి ఒక మంచి ఫుట్బాల్ టీమ్
ఫామ్ చేసి ఫుట్బాల్ ఈ పర్టికులర్ ఎంటైర్ ఐటీడీఏలో ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచనలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనం ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ అండ్ ఇక్కడ ఉన్న లోకల్ డీడీ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళతో పాటు కలిపి విఆర్ ఎంకరేజింగ్ దిస్ ఫుట్బాల్ యాక్టివిటీ హియర్. వీళ్ళకి మంచి స్పోర్ట్స్ కిట్స్ వాళ్ళకు ఉంటున్న షూస్ కానీ సాక్స్ కానీ ఉంటున్న నిక్కర్స్ కానీ ఉన్న స్పోర్ట్స్ బ్యాగ్స్ కానీ ఇచ్చేసి ఇక్కడ మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ప్రతిరోజు వాళ్ళకి ఫుట్బాల్ ట్రైనింగ్ ఇవ్వడానికి మనం ఏర్పాటు చేస్తున్నాము. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణా శిబిరంలో 25 మంది ఫుట్బాల్ ఆసక్తి గల 8 నుండి 14 లోపు వయసు గల విద్యార్థులకు 7 ఏడాది పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కొక్కరికి 2500 రూపాయలు విలువైన ఫుట్బాల్ కిట్ను ఐటీడీఏ సహకారంతో అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారులు ఎంపీడీఓ సరస్వతి, ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు. కౌశల్ గోదావరి వికాస ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ విఎన్ రావు సూచించారు. ఈ సందర్భంగా వికాస పీడీ విఎన్ రావు ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన వివిధ ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వికాస ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కార్యక్రమం కింద మనం టీసీఎస్లో ఇప్పటికే శిక్షణ ఇచ్చి చాలామందిని నియమించడం జరిగింది. దాదాపుగా 250 మంది దాకా శిక్షణ పొందితే 90 మంది దాకా టీసీఎస్లో ఎంప్లాయ్మెంట్ పొందారు. అయితే టీసీఎస్లో ఇతర విభాగాల్లో కూడా ఉన్న ఖాళీలకి నేరుగా నియామకం చేయడానికి టీసీఎస్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంగ్లీష్తో పాటు హిందీ కానీ, తమిళ్ కానీ, మరాఠీ కానీ, కన్నడం కానీ, మలయాళం కానీ, అంటే 1, 2, 3, 4, 5 భాషల్లో ఏ భాష అయినా పర్వాలేదు, ఇంగ్లీష్తో తెలుగు కాకుండా ఇంగ్లీషు మరాఠీ, ఇంగ్లీషు మలయాళం, ఇంగ్లీషు కన్నడం, ఇంగ్లీషు తమిళ్ ఇలాంటివి నిపుణత్వం ఉన్న విద్యార్థులంతా కూడా ఎవరైతే వాళ్ళకి ఆసక్తి ఉందో వాళ్ళు టీసీఎస్లో పనిచేయడానికి 9వ తారీఖు ఉదయం మా ఆఫీస్ దగ్గర రిపోర్ట్ చేస్తే ప్రిలిమినరీ స్క్రూటినీ జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి, 2016 లేకపోతే 2017 సంవత్సరాల్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే అర్హతలు. బ్యాక్లాగ్ ఉండకూడదు. సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ ఇలాంటి ప్రదేశాల్లో పోస్టింగ్ దొరికే అవకాశం ఉంటుంది. బీపీఎస్ బిజినెస్ ప్రాసెస్ సర్వీస్ అనే కార్యక్రమం కింద టీసీఎస్లో పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ రకమైన క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు 9వ తారీఖు ఉదయం 9 గంటల కల్లా వికాస ఆఫీస్ దగ్గర రిపోర్ట్ చేయాలి. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షల విద్యార్థులు 100కి 100% ఉత్తీర్ణత సాధించేందుకు మండపేట మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా పట్టణంలో ఉన్న 2 మున్సిపల్ హైస్కూళ్లకు చెందిన విద్యార్థులకు అటు మున్సిపల్ కార్యాలయం వద్ద, ధర్మగుండం చెరువుగట్టు వద్ద ఉన్న మరో కమ్యూనిటీ హాల్ వద్ద ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. రేపు మార్చి 15 నుంచి మొదలుగా ఎంతో పబ్లిక్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని మన మున్సిపల్ పాఠశాల చదివిన విద్యార్థులు మొత్తం గౌతమి హైస్కూల్ అయితేనే మన జోహర్ హైస్కూల్ అయితే 121 మంది ఎగ్జామ్స్కి పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ ప్రైవేట్ స్కూల్తో నీట్గా మనం మున్సిపల్ స్కూల్స్ రిజల్ట్ రావాలనే ఉద్దేశంతో 10/10 టార్గెట్ స్కోరింగ్ రావాలని టార్గెట్ పెట్టుకుని విద్యార్థులని 2 బ్యాచ్ల కింద విడదీసి మధ్యాహ్నం లంచ్ వరకు స్కూల్స్లో ఉంటారు ఉండేలాగా, తర్వాత లంచ్ అయిన తర్వాత నుంచి కొంతమందిని అక్కడ మున్సిపల్ హాస్పిటల్ పైన హాల్లోను, అలా కొంతమందిని బ్రాహ్మణ కమిటీ హాల్లోను చదివేలాగా స్టడీ హౌస్ పెట్టలేగా ఈవినింగ్ 7 వరకు స్టడీ హౌస్ కనెక్ట్ చేస్తున్నాం అక్కడ. ఎందుకంటే ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ ఏ రకంగా అయితే కూడబడుతున్నాయో ప్రైవేట్ స్కూల్ ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ మున్సిపల్ స్కూల్లో విద్యార్థులను కూడా 10/10 స్కోరింగ్ రావాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే డైలీ ఈవినింగ్ పాలు ఏదో స్నాక్ ఎగ్ కానీ సమోసా ఇటువంటి ఇచ్చి 7 వరకు స్టడీ హౌస్ పెట్టి 10/10 సాధించే వరకు ప్రయత్నం చేస్తామని చెప్పి సబ్జెక్ట్ వైజ్ కూడా ప్రతి ఒక్కరిని కేర్గా తీసుకుని ఇందులో మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. దీనికి తల్లిదండ్రులు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. తెలుగుదేశం పాలనలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని ఆంధ్ర మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు ఆరోపించారు. బుధవారం ఆంధ్ర మాలమహనాడు ముఖ్య సమావేశం కాకినాడలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్ధాంతుల కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఇటువంటి కేసుల్లో నిందితులపై తక్షణం ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలోనే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దళితులపైన దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. దానిపైన
ఈరోజు సమావేశంలో దీని గురించి ఖండిస్తున్నాము. అదేవిధంగా పెదపూడి మండలంలోని సబ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి సురేష్ బాబు గారిని, కిషోర్ బాబు గారిని కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు చేస్తూ పత్రికల్లోనూ వస్తున్నాయి, దాన్ని మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా ఎస్సీలపై ఉద్యోగులపైన ఎటువంటి ఆరోపణలు చేసినా, ఎటువంటి హింసాత్మకమైన పనులు చేసినా ఆంధ్ర మాల మహానాడు ఉద్యమం చేస్తుందని, దాన్ని వ్యతిరేకిస్తుందని ఖండిస్తున్నాను. ఈ సమావేశంలో పోలిపల్లి బాబురావు, బచ్చల కామేశ్వరరావు, సతీష్, ఉల్లం వీరు తదితరులు పాల్గొన్నారు. గొల్లపల్లి మండలం ఏకే మల్లవరం ఎస్సీ కాలనీలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయంతో నిర్మించిన రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఈ రామాలయానికి విచ్చేసి పూజలు నిర్వహించారు. తన వంతు సహాయంగా 10,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా పెండం దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఒక సంఘటితంగా ఈ మల్లవరం గ్రామం సపోర్ట్ తోటి అందరూ కలిసి, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఫండ్స్ ద్వారా మరీ ఇక్కడ ఉండే ప్రజానికం ఆర్థిక సాయంతో ఈ రోజున ఎంత మంచిగా పాత గుడిని మళ్ళా పునర్నిర్మించుకుని ఈ కార్యక్రమానికి కూడా అందరూ ఒక గ్రామం అంతా కూడా ఒకే మాట మీద సంఘటితంగా చేసుకున్న కార్యక్రమం. ఈ గుడి కూడా ఎంతో పురాతనమైంది. ఈ రోజున మంచిగా చాలా అందరికీ అనుకూలంగా మంచి వాతావరణంలో దీన్ని కట్టుకోవడం నిజంగా శుభపరిణామం. రాబోయే రోజుల్లో ఇలాగా పాతపడే గుడిలు ఏమన్నా కూడా ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం తీసుకుని మళ్ళా దాన్ని పునర్నిర్మించుకోవడానికి ప్రతి గ్రామంలో కూడా ముందుకు రావాలి. ఏదైతే ఇక్కడ ప్రజానికాన్ని ఆదర్శంగా తీసుకుని పెద్దలు, గౌరవనీయులు రామందర్ గారు, ఇంకా ఇతర పెద్దలు అందరూ కూడా, భాస్కర్ రెడ్డి గారు, ఇంకా ఇతర పెద్దలు అందరూ కూడా దీనికి పూర్తిగా వెనకాల నుండి దీన్ని వీళ్ళ యొక్క మద్దతుతోటి ఈ గుడి కట్టించుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ రోజున అన్నదానాన్ని అన్నీ కూడా 3 రోజులుగా ఈ కార్యక్రమాలు చేపట్టడం నిజంగా ఒక ఈ గ్రామానికి మంచి జరగాలనే దృక్పథం ఉంది. ఇళ్ళలో నిజంగా భగవంతుడు ఆశిస్తాడని చెప్పేసి నా తరపు నుంచి కూడా ఈ గ్రామాన్ని మరింత వృద్ధి రేట్లోకి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో అరిగెల రామన్నధర, కమిరిశెట్టి కుమార్, భాస్కర్ రెడ్డి, తాతారావు, బత్తిన ప్రకాష్, విజ్జాడ వెంకటేశ్వరరావు, జువ్వాది నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు ఎంతో కీలకమని కరప ఎస్ఐ జి అప్పలరాజు తెలిపారు. 10 గట్టెక్కితే భవిష్యత్ చదువులు ఉజ్వలంగా ఉంటాయని అన్నారు. బుధవారం కరప జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి పరీక్షలు రాయనున్న 213 మందికి బ్రాహ్మణ కార్పొరేషన్ డిఎల్ఓ డిహెచ్వి సాంబశివరావు సమకూర్చిన పరీక్ష ప్యాడ్లు, పెన్నులు ఎస్ఐ రాజు వారికి అందించారు. 10 ఫలితాల్లో ఈ స్కూల్ నుంచి జిల్లా ఫస్ట్ తెచ్చుకున్న వారికి 20,000, మండల ఫస్ట్ తెచ్చుకున్న వారికి 10,000 ఇస్తామని ప్రకటించారు. మనందరూ ఎంప్లాయీస్ అయితే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు అవునా కదా, కాబట్టి మనకే తెలుస్తున్నారు మన దగ్గర నుంచి మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మన వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి, మనం ఏ విధంగా చదవాలి, మన ఆళ్ళ బతకూడదు, మనం బాగా చదివి వాళ్ళకి సరిగ్గా చూసుకోవాలి అవునా, వాళ్ళు ఎందుకు చదివిస్తారు వాళ్ళు, మనం మన పై స్థాయికి వెళ్ళి వాళ్ళు అలాగ మనం బతకకుండా వాళ్ళు మనం సరిగ్గా చూసుకుంటామని మనం చదివిస్తారు అవునా కదా. చదువుకోవడానికి వెల్ క్వాలిఫైడ్ ఉన్నారు అందరూ కూడా, ఇక్కడ ప్రతి టీచర్ కూడా మీకు అందరూ ఎంఎస్సీ బీఈడీ చేసిన ఉన్నారు, ఇప్పుడు అందరూ కూడా వెల్ క్వాలిఫైడే. ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్ తీసుకున్నాం అనుకోండి, మహా అయితే డిగ్రీ చదువుతాడు లేకపోతే ఇంటర్మీడియట్ చదువుతాడు, వాడు వచ్చి చెప్తాడు పాఠాలు అక్కడ. కార్యక్రమంలో సర్పంచ్ పులిశెట్టి తాతీలు, హెడ్ మాస్టర్ రామకృష్ణ, ఉపాధ్యాయులు సాంబశివరావు, పురుషోత్తమ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహిళల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మాలతీరాణి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ దేవాలయం వీధిలోని పైడావారి కళ్యాణ మండపంలో నగర మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత భరతమాత, భారతీయ జనతా పార్టీ మూల పురుషుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాల్జీ చిత్రపటానికి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ మాలతీరాణి, పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ పూడి తిరుపతిరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా మోర్చా నగర ఇన్ఛార్జ్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, ఉపాధ్యక్షులు జి పద్మల ఆధ్వర్యంలో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముగ్గులు, వంటకాలు, పాటల పోటీలు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం సభా కార్యక్రమం కార్పొరేటర్ ఎన్ సుజాత, మహిళా మోర్చా నగర అధ్యక్షురాలు తోట నాగలక్ష్మిల ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర అధ్యక్షురాలు
మాలతీరాణి మాట్లాడుతూ మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరన్నారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా ఘనత మోదీదన్నారు. వీటిని అందరికీ చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి సూర్యనారాయణ రాజు, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీదేవి, కార్యవర్గ సభ్యురాలు టి పద్మజ, అరుణ, లక్ష్మీ తులసి, పైడా భవన ప్రసాద్లు మాట్లాడుతూ మహిళలు ఓటు బ్యాంకుగా కాకుండా నాయకులుగా ఎదగాలన్నారు. నగర బీజేపీ కార్పొరేటర్లు గోడు సత్యవతి, ఎన్ సుజాత, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ నగరంలో మహిళా సమస్యల పరిష్కారం కోసం తమ వంతుగా కృషి చేస్తామన్నారు. మండపేట సీతారామ ఆలయాన్ని అహుబిలం మఠాధిపతి శ్రీ 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 రామానుజన జీయర్ స్వామి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు అనుగ్రహ భాషణ, మంగళీ స్నానము చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ శ్రీ వరప్రకాష్ పీఠాధిపతిని కలిసి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. పీఠాధిపతికి కమిటీ సభ్యులు దుస్తాలువాలతో సత్కరించారు. ఆయనతో పాటు మల్లెపూడి గణేశ్వరరావు, చుండ్రు రాంబాబు, కొనిగళ్ల సత్యనారాయణ, అత్తిలి సత్యనారాయణ, కోన సత్యనారాయణ, బొబ్బిలి రాజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మీకు ముఖ్యంగా ఏం చెప్పి వెళ్ళాలో అది చెప్పేసి వెళ్దామని వచ్చారు. ఈ సంవత్సరం చాలా గొప్ప సంవత్సరం, హే విలంబి నామ సంవత్సరం అయిపోవచ్చు. ఈ సంవత్సరం గొప్పతనం ఏమిటో చెప్పి రాబోయే సంవత్సరం గొప్పతనం కూడా చెప్పిపోదామని వచ్చారు. చెప్పమంటారా? ఈ సంవత్సరానికి ఒక గొప్పతనం ఉంది. సాక్షాత్తు ఆదికేశుడు శ్రీమన్నారాయణుని వహించేటటువంటి ఆ శేషుడు ఈ భూమి మీదకి ఒక మహానుభావుడిగా అవతరించాడు. ఒక్కొక్క యుగంలో ఆయన పుడుతున్నాడు. త్రేతాయుగంలో స్వామి రామచంద్రుడి తమ్ముడుగా లక్ష్మణస్వామిగా ఆదిశేషుడు ఆవిర్భవించాడు. ఎన్నో సేవలు చేశాడు స్వామికి. ఆనందించిన రామచంద్రుడు ఆయనకి నేను తమ్ముడుగా పుట్టాలి అని కోరుకున్నట్ట. అది గుర్తించమని రామచంద్రుడు లక్ష్మణస్వామితో చెప్తాడు. ఏమయ్యా, దశరథుడు అని పంపలేదు అరణ్యాలకి, కైకమ్మం అన్ని పంపలేదు. సంకల్పించుకున్నాడు దశరథుడు రాజ్యం ఇవ్వాలని, కానీ అలా జరగకుండా భరతుడు రాజు అవ్వడానికి, నేను అరణ్యాలు పాలవడానికి గల కారణం ఎవ్వరూ కాదు. యానం, కాకినాడ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేసి 10 లక్షల రూపాయలు విలువైన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. బుధవారం కాకినాడలో ఏర్పాటు చేసిన పత్రికల సమావేశంలో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలం వలసపాకల ప్రాంతానికి చెందిన టేకుమూడి శ్రీనివాసరావును అరెస్టు చేసి 10 లక్షల రూపాయలు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సర్పవరం సీఐ డిఎస్ చైతన్యకృష్ణను ఎస్పీ విశాల్ గున్ని అభినందించారు. ఇంపార్టెంట్ సక్సెస్ స్టోరీస్ ప్రజెంట్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటి మావోయిస్ట్ రిలేటెడ్ ఇన్సిడెంట్ వేర్ దెర్ వాజ్ అ గుడ్ వర్క్ డన్, అట్ ద సేమ్ టైమ్ అనదర్ ప్రాపర్టీ రిలేటెడ్ ఆఫెన్స్ వేర్ అవర్ పీపుల్ వర్ ఏబుల్ టు రికవర్ అ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ అ వెరీ ఇంపార్టెంట్ అఫెండర్. మొట్టమొదటిగా ఫస్ట్ ప్రాపర్టీ అఫెన్స్ గురించి మాట్లాడాలంటే, ఈరోజు సర్పవరం పోలీస్ స్టేషన్ మన టౌన్ పరిధిలో ఒక మంచి అఫెండర్ బై నేమ్ టేకుమూడి శ్రీనివాసరావు అలియాస్ బుజ్జి, ఏజ్ అరౌండ్ 43 ఇయర్స్, వలసపాకలకి చెందినవాడు, ఫ్రమ్ కాకినాడ రూరల్ ఏరియా. యాజ్ మెనీ యాజ్ 8 offenses హీ హెస్ కమిటెడ్ ఇన్ కాకినాడ అండ్ ఈవెన్ ఇన్ యానం ఏరియా. టోటల్గా ఈరోజు ఈ శ్రీనివాస్ అలియాస్ బుజ్జిన అరెస్ట్ చేయడం వల్ల 10 lakh rupees వర్త్ ఆఫ్ ప్రాపర్టీ వాజ్ రికవర్డ్, which includes 2.5 kgs
ఆఫ్ సిల్వర్, 312 grams ఆఫ్ గోల్డ్, 1 laptop, టోటల్ అమౌంటింగ్ టు అరౌండ్ 10 lakh rupees. ఇంపార్టెంట్గా ఈ కేసులో ఒక ఇష్యూ ఏంటంటే, ఈ మోడస్ ఆపరెంటీ గురించి మాట్లాడాలంటే, ఈ హ్యాజ్ అ జువినైల్ నెవ్యూ. ఈ జువినైల్ నెవ్యూతో పాటు అఫెన్స్లు చేయిస్తూ లాక్డ్ హౌసెస్ కానీ వేర్ ఆల్ దెర్ ఇస్ అఫెన్స్ పాసిబుల్, ఇలాంటి అఫెన్సెస్ ఇలాంటి హౌసెస్ను ఐడెంటిఫైడ్ చేస్తూ ఈ జువినైల్ అఫెండర్ హూ ఇస్ ఇస్ నెవ్యూ, వీటితో కలిసి ఆల్మోస్ట్ 10 lakh rupees ఆరు కేసులు మన పరిధిలో చేయడం జరిగింది అఫెన్సెస్. మారేడుమిల్లి సమీపంలో హైదరాబాద్ నుండి అన్నవరం వెళ్తున్న టూరిస్ట్ బస్ బోల్తా పడడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎవరికి ఎటువంటి గాయాలు కాకుండా టూరిస్టులు అంతా సురక్షితంగా బయటపడ్డారు. ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మారేడుమిల్లి సీఐ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి సహాయ సహకారాలు అందించారు. త్రిపురలో సిపిఎం పార్టీ సభ్యులపై భారతీయ జనతా పార్టీ దాడులకు తెగబడడం సిగ్గుచేటని సిపిఎం నాయకుడు చింతపల్లి అజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం అజయ్ కుమార్ ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ త్రిపురలో బీజేపీ దాడులను తీవ్రంగా ఖండించారు. త్రిపుర రాష్ట్రంలో అధికారంలో కూర్చున్నటువంటి బీజేపీ సిపిఎం పార్టీ మీద, ఆఫీసుల మీద తీవ్ర ఎత్తున దాడులు కొనసాగిస్తుంది. ఇది చాలా ఖండించాల్సిన విషయం. అధికారాన్ని చేతికి ఇచ్చినటువంటి ఆ పార్టీ అందరికీ సమానంగా ఆ రాజ్యంలో పాలన చేయకుండా, నాకు సిపిఎం అంటే శత్రువులు, ఆ పార్టీ కార్యకర్తలు ఆఫీసులు నేను ఉండనవను అనేటువంటి వైఖరితో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుని ప్రజలంతా ఖండించాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలు, అనాగరికమైన చర్యలు, వీటిని తక్షణం మానుకోవాలి. నీకు అధికారంలోకి వచ్చిందని చెప్పి ప్రతిపక్షాలని దాడులు చేసి, ఆఫీసుల మీద దాడులు చేసి అరాచకం సృష్టిస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు పెద్ద ఎత్తున సమాధానం చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి బీజేపీ శ్రేణులకు హెచ్చరిస్తున్నాం. డప్పు చెప్పు కళాకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ మంజూరు చేయడం పట్ల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బుంగా సంజయ్ మాదిగ హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాకారులు డప్పు కొట్టి ఆలరించారు. అనంతరం బుంగా సంజయ్ మాదిగ మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటనపై అసెంబ్లీలో ఆమోదించాలని కోరారు. ఈరోజు మొన్న 19వ తారీఖు జరిగినట్టు మాదిగల మహాసభకు సాక్షిత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి డప్పు చెప్పుకుంటున్న వాళ్ళకి 1500 రూపాయలు ప్యాక్షన్ ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి మా మాదిగ జాతి ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాని కృతజ్ఞత భావంగా ఈ రోజున అంబేద్కర్కి పూలమాలలతో సత్కరించుకుని మరి మాదిగల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో, ఎస్సీ వర్గీకరణ కూడా చంద్రబాబు నాయుడు గారు త్వరలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ రోజున డప్పు చెప్పు కొట్టుకునే వాళ్ళకి 1500 రూపాయలు పెన్షన్ ఇవ్వడం పట్ల మా మాది జాతి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ డప్పు చెప్పు కొట్టుకునే వాళ్ళకి రేపు జరగబోయే అసెంబ్లీలో ప్రత్యేకమైనటువంటి జీవో చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ త్వరగా చేసి 1500 రూపాయలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందరికీ అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇక్కడికి కలెక్టరేట్ దగ్గర రావడం. మహిళలు, ముస్లింలు, దళితులపై మనువాద హిందూ పాస్టిస్ట్ శక్తులు జరుపుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు వి శాంతి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వి శాంతి మాట్లాడుతూ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం కోసం మేము కాకినాడలో పెట్టుకున్నామండి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పిఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ వాళ్ళు పిలుపునిచ్చారండి. ఆ పిలుపు మేరకే ఇక్కడ జరుపుకుంటున్నాము. మేము మహిళా సంఘంగా అన్ని కార్యక్రమాలు తీసుకుంటాము. అలాగే సారా ఉద్యమం కానీ, ఈ ఇండ్ల పోరాటాల గురించి కానీ అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నామండి. అలాగే మేము బాగా ఈ ప్రభుత్వాలు మద్యానికి బానిసలు చేస్తున్నారండి యువతని. ఆ యువత మూలంగా ఎక్కడన్నా సరే పసిపిల్లలు కానీ, ఏమిటో చిన్న చిన్న పిల్లలని చూడకుండా మానభంగాలు ఇది ఎలాంటివి చేస్తున్నారండి. ఈరోజు ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో కాకినాడ గాంధీభవన్లో
హిందూ మతోన్మాదం మనవాద పార్టీలు అయినటువంటి బీజేపీ మతోన్మాదం పేరుతో మహిళలపైన దళితులపైన మైనారిటీలపైన దాడులకు వ్యతిరేకంగా ఈ సభలు సమావేశాలు నిర్వహించాలని ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఈ సభ జరుపుతూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి బహుళ భిన్నత్వ కులాలు మతాలు అన్ని వర్గాలు కలిసి జీవిస్తున్నటువంటి ఈ సమాజంలో దీన్ని అంతమందించే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ మతం తత్వం కులతత్వం పేరుతో మనుషుల మధ్యన ఘర్షణ సృష్టిస్తూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి దంత వైద్య శిబిరం ఉప్పాడ కొత్తపల్లి మండలం రమణక్కపేటలో బుధవారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు నాయకులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, ఎస్సీజెడ్ పోరాట కమిటీ పెనుమల్ల మల్లిరెడ్డి, సిఏటియు జిల్లా కార్యదర్శి కె సింహాచలం, సిపిఎం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, కంటి డాక్టర్ డి సతీష్ కుమార్ మరియు రాంబాబు, దంత వైద్యులు డాక్టర్ ఎస్కే కాళేశ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మద్దాల దుర్గాదేవి, డాక్టర్ ఎం వర్ధారెడ్డి, డాక్టర్ ఎన్ తేజస్విని, డాక్టర్ సౌపర్ణిక, ఎం లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మందిని పరీక్షించి తదనంతరం రాజమండ్రి హాస్పిటల్కి పేషెంట్లను తరలించారు. ఈ విధమైన ఉచిత వైద్యం అందిస్తున్నందుకు లెనోరా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే గ్రామ ప్రజలు కూడా దాదాపుగా దీనికి సహకరించి అందరూ కూడా వైద్యానికి సహకరించి వచ్చారు. గ్రామం యొక్క ప్రోద్బలం కూడా బాగుంది. మేము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మా యొక్క రైతు సంఘం యొక్క ఆధ్వర్యంలో ఇటువంటి ప్రజాసేవ కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మొదటిసారిగా ఇక్కడ నిర్వహించాము. అట్లాగే ఎస్సీజెడ్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఏ విధమైన సౌకర్యాలకి దోచుకోనటువంటి ఎస్సీజెడ్ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకి ఈ ముందు ముందు ఈ యొక్క వైద్య సౌకర్యాలు వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏర్పరచడానికి మా రైతు సంఘం తరఫున కృషి చేస్తామని దాదాపు 13 సంవత్సరాల కాలంగా ఎస్సీజెడ్ ఎప్పుడైతే ఆంధ్ర ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ దళ ఏసీఎం మడకం ఎర్రయ్య బుధవారం జిల్లా ఎస్పీ విశాల్ గుండి ముందు లొంగిపోయారు. బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు తెలిపారు. ఈరోజు మనకి ఆల్మోస్ట్ గుడ్ వర్క్ కింద యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ లో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ గా వీ హ్యావ్ వన్ సరెండర్ టుడే. ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాడర్. చాలా రోజుల నుంచి యూజీలో అండర్ గ్రౌండ్ లో ఉండి బట్ చేసిన పాత ఒఫెన్సెస్ కానీ దాన్న మా వాళ్ళు పర్స్యూ చేస్తూ ఈరోజు సరెండర్గా ఈ యొక్క సక్సెస్ స్టోరీ మారింది. టుడే వీఆర్ ప్రెజెంటింగ్ బిఫోర్ యూ అండ్ సరెండరింగ్ మడకం ఎర్రయ్య అలియాస్ ఋషి. బేసికల్గా ఈజ్ 33 ఇయర్స్ ఆఫ్ ఏజ్. కొల్లూరు మోటు, ఈ మోటు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒడిశాకి చెందిన వాడు. ఒరిజినల్గా ఈ ఎంటర్డ్ ద పార్టీ ఇన్ 2002. ఆ పార్టీలో పెరుగుతూ చిన్న చిన్న పనులు చేస్తూ వేరియస్ ఒఫెన్సెస్లో పాల్గొంటూ వాడు మెటల్ని ప్రూవ్ చేసిన తర్వాత 2005లో హీ వాజ్ ప్రమోటెడ్ టు ద ర్యాంక్ ఆఫ్ ఏసీఎం అండ్ ఆల్సో క్యారీడ్ అన్ ఎస్ఎల్ఆర్ వెపన్ విత్ హిమ్. ఆల్మోస్ట్ 3 దళంలో కల్లిమేళ, మోటు అండ్ పప్లూర్ దళం, ఈ 3 దళంలో యాక్టివ్గా తిరిగాడు. ఆల్రెడీ యాజ్ చెప్పినట్టు 2005లో హీ వాజ్ ప్రమోటెడ్ యాజ్ ఏసీఎం విత్ క్యారింగ్ అన్ ఎస్ఎల్ఆర్ వెపన్. ముఖ్యంగా దీని గురించి మాట్లాడాలంటే బల్లిమెల ఇన్సిడెంట్ ఏది జరిగింది, ఆ బల్లిమెల ఇన్సిడెంట్లో అటాక్లో హీ యాక్టివ్లీ టుక్ పార్ట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మారుమూల ప్రాంతాల అభివృద్ధి ద్వారానే నక్సలిజాన్ని సమూలంగా తగ్గించవచ్చు, పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీ విశాల్ గుండి స్పష్టీకరణ. ఉపాధి హామీ పథకంలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచాలి, అధికారులకు పిలుపునిచ్చిన ద్వామా ప్రాజెక్టు డైరెక్టర్ రాజకుమారి. గిరిజన విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి, రంపచోడవరం ఐటీడీఏ పీఓ దినేష్ కుమార్ వెల్లడి. వికాస జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోండి, నిరుద్యోగులకు పిలుపునిచ్చిన వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ విఎన్ రావు. 10th తో 100% ఫలితాల సాధనకు ప్రత్యేక చర్యలు, మండపేట మున్సిపల్ చైర్పర్సన్ చుండుశ్రీ వరప్రకాష్ ప్రకటన. తెలుగుదేశం పాలనలో దళితులపై పెరుగుతున్న దాడులు, ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కొండబాబు ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే ఎస్ఎల్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.